మేడ్చల్లోని రాష్ట్ర సామాన్య ప్రజాపార్టీ కార్యాలయంలో మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆర్ఎస్పీ పార్టీ జెండాను ఆవిష్కరించిన పార్టీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు జాకట శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎస్పీ పార్టీ జెండా సామాన్య ప్రజల ఐక్యతకు చిహ్నం, సామాన్య ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనం. ఈ జెండా ద్వారా మన రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీని పరిచయం చేస్తున్నాను అని, సామాన్య ప్రజల సంక్షేమమే రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ యొక్క ప్రథమ కర్తవ్యం, సామాన్యుని సంక్షేమం కొరకు, రాజ్యాధికారం కొరకు, సామాన్యుని ఆత్మగౌరవమై పనిచేస్తామని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, పట్టణానికి, పల్లెకు ఆర్ఎస్పీ పార్టీ జెండాని తీసుకెళ్లి సామాన్య ప్రజలకు భరోసా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 5 నాడు సామాన్య ప్రజల ఐక్యతకు నిదర్శనంగా రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ జెండాను ఆవిష్కరించుకున్నాం. మన పార్టీ యొక్క లక్ష్యం సామాన్యుని రాజ్యాధికారమే, సామాన్యుల ఐక్యం చేయడం, సామాన్యుల ఓటను ఐక్యం చేయడం, సామాన్యులకు సంక్షేమాన్ని అందించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆర్ఎస్పీ పార్టీ కార్యాచరణ ఉంటది అని చెప్పి రోజు మనందరికి కూడా ఈ సభాపతిగా తెలియజేస్తున్నాను. మన పార్టీ యొక్క లక్ష్యం మన కార్యకర్తలు అందరూ కూడా గుండెల్లో పెట్టుకుని ముందు నడవాలా. ప్రజలకే వెళ్ళినప్పుడు మనం మొట్టమొదటిగా ఏ ప్రెస్ మీట్ లో అయినా, ఏ వేదిక మీద అయినా, ఏ సమావేశంలో అయినా, ఏ వ్యక్తితో అయినా, ఏ సంఘ సమావేశంలో అయినా మన మాట మన నినాదం ఒకటి, సామాన్యులకు సోదాభావంలో పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యమే మా ఆర్ఎస్పీ పార్టీ. సామాన్య ప్రజలకు స్వేచ్ఛను, సామాన్య ప్రజల స్వేచ్ఛను గౌరవించే దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యమే మా ఆర్ఎస్పీ పార్టీ. సామాన్య ప్రజలకు సంక్షేమ సమానత్వాన్ని అందించడానికే మేము ఆర్ఎస్పీ పార్టీని ఏర్పాటు చేశాము. కాబట్టి నేనే సామాన్యుని, సామాన్య ప్రజలే నా సైన్యం. కార్యకర్తలు అనుకోని రాలే, క్యారెట్ తయారు చేసుకుని రాలే, సామాన్య ప్రజల గుండెల్లో కూడు కట్టుకోవడానికే మా పార్టీ పుట్టింది అనే దిశగా మనం ప్రజల్లోకి వెళ్దాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, ఇటు మున్సిపాలిటీలో, వార్డు స్థాయిలో, వివిధ నియోజకవర్గ స్థాయిలో మన కమిటీలను ఏర్పాటు చేసుకొని మనం రాజధికారం ఏ స్థాయిలో పొందినా, అది ఒక కౌన్సిలర్ అయినా, ఒక సర్పంచ్ అయినా, ఒక వార్డు మెంబర్ గా అయినా, ఒక ఎంపీటీ లెవెల్ అయినా, ఒక ఎంపీటీ లెవెల్ అయినా, ఒక కార్పొరేటర్ లో అయినా, లేకపోతే ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ లెవెల్ అయినా, మనం ఎక్కడ రాజధికారం పొందుతామో, ఎక్కడ సీటు కైవసం చేసుకున్నామో ఆ ప్రాంతంలో, ఆ వార్డులో, ఆ గ్రామంలో, ఆ మండలంలో, ఆ నియోజకవర్గంలో, ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో సంక్షేమ సమానత్వాన్ని గడప గడపకు తీసుకెళ్లి ఆదర్శవంతమైన నియోజకవర్గంలో, ఆదర్శమైన గ్రామంలో వేరే ప్రభుత్వంలో మన వైపు చూసి కొత్త పార్టీ ప్రజల కోసం పుట్టింది, కొత్త పార్టీ ప్రజల కోసం పుట్టింది. ప్రజాస్వామ్యానికి అసలైన నిర్వచనం ఏముందిరా అంటే ఆర్ఎస్పీ పార్టీ వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఆర్ఎస్పీ పార్టీ నాయకత్వం అనేది ప్రజల మెచ్చి నాయకత్వం, ప్రజల కోసం పుట్టిన నాయకత్వం అనే దిశగా మనం వెళ్ళాల్సిందిగా మీ అందరూ కూడా పిలిపిస్తున్నాము. మనం అందరం కూడా మరి ఆర్ఎస్పీ పార్టీ జెండాను రాబోయే రోజుల్లో మన మేడ్చల్ మున్సిపాలిటీలో ఉన్న 23 వార్డులు కంప్లీట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ వార్డు స్థాయి నుంచి మండల స్థాయి నుంచి అట్లా ముందుకెళ్దామని కూడా వెళ్తానని కూడా ఆశిస్తున్నాను. వేరే పార్టీతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు, వేరే క్యాడర్తో పోల్చుకోవాల్సిన అవసరం లేదు, ఇంకోటి కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం నిజాయితీగా, నీతిగా, నిర్దర్శతో, సేవా స్ఫూర్తితో, సేవా భావంతో ప్రజలలో ఉందాం, ప్రజల మాట విందాం. మన పార్టీ ఉద్యమాలు, పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని సామాన్యునికి వేయడంలోనే ఈ విజయం సాధించగలుగుతారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని ఒక సామాన్యుని చేసి ఆ సామాన్యుని గెలిపించాలని కోరుకుంటున్నాను, సామాన్యుని ఆత్మగౌరవం గెలిపించాలని కోరుకుంటున్నాను,
కృషి చూపుతారని నా తోటి ఆర్ఎస్పీ పార్టీ కార్యకర్తలకి ప్రజలకి ఇదే నిర్ణయించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన మన ఆర్ఎస్పీ కార్యకర్తలకి అలాగే నా తోటి కార్యకర్తలకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు సామాన్యుని జరిగింది సామాన్యుని ఆత్మగౌరవం ఎగరవేయడం జరిగింది సామాన్యుని ఐక్యత ఎగరవేయడం జరిగింది.